హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి 1x1 చేసుకోండి. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను మీకోసం తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాను. కష్టపడి వీడియోలు చేస్తున్నాను కాబట్టి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కైన్మాస్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఏదైనా ఒక నచ్చిన కలర్ ఇమేజ్ తీసుకోండి మీ ఇష్టం. ఇక్కడికి దీని సైజు నియర్లీ 30 సెకండ్ల కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి, తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ రండి, లేయర్ ఆఫ్ మీడియా. నేను మీకు ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను. ముందుగా ఫోటో ఫ్రేమ్ని ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు మీడియా. నేను మీకు ఒక బటర్ఫ్లై ఇమేజ్ ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి. ఓకే, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసి ఫస్ట్కి రండి. అండ్ నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను. ఇదే కాదండి, మీ దగ్గర ఇంకేదైనా ఉన్నా తీసుకోవచ్చు, ఉంటే ఇదే తీసుకోండి. లేకపోతే కింద క్రాపింగ్ అనే ఆప్షన్లో చిన్నగా వాటర్ మార్క్ ఉంది కదా, అది క్రాప్ చేసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఫిల్టర్లో లాస్ట్కి వెళ్తే బేసిక్ అని ఉంటుంది, బేసిక్లో B05 ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లై చేయండి, చేసి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టండి, చూడటానికి బాగుంటుంది. రైట్, ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక హాట్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి ఇలా. ఓకే, ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, లైట్ని అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. లైట్ని అప్లై చేసి ఈ యొక్క టెంప్లెట్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో, బాయ్స్ గర్ల్స్ కపుల్స్ ఎవరైనా, వాళ్ళవి మీకు నచ్చినవి మంచివి ఒక 3 పిక్స్ తీసుకోండి. ఇలా తీసుకున్నాను, ఈ పిక్ని పక్కకు పెట్టాను, ఈ పిక్ని పక్కకు పెట్టాను, ఈ పిక్ని చిన్నగా చేసి ఇలా కిందకు పెట్టి 3 డాట్స్ సెంటర్ టు బ్యాక్ చేసి రొటేషన్ ఇచ్చి చిన్నగా చేశాను. ఇలా ఇలా చేసి క్రాపింగ్ అనే బటన్ దగ్గర క్రాప్ చేశాను. ఇంకొక ఫోటో మళ్ళీ రొటేషన్ ఇచ్చాను, ఇక్కడ పెట్టాను 3 డాట్స్ సెంటర్ టు బ్యాక్. ఓకే, ఇలా చేయండి, ఇలా చేసి క్రాపింగ్ అనే ఆప్షన్లో దగ్గర క్రాప్ చేసుకోండి ఈ విధంగా. రైట్, మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోని చిన్నగా చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇవి 3 ఫోటోలు కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి చివర పట్టుకొని. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసేయండి. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి తర్వాత బోర్డర్ సెట్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు మాకు కావాలి 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 అని కామెంట్ సెక్షన్లో ఇవ్వకూడదు. నేను దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎందుకంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అందుకోసమే చెప్తున్నాను. కాబట్టి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, నేను మీకు తిరిగి పంపిస్తాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే వాళ్ళకు కూడా దొరుకుతుంది. సో ఇస్తారు కంపల్సరీగా. ఓకేనా? మన ఫాలోవర్స్ అందరికీ అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్కి రండి. అండ్ లేయరు అండ్ మీడియా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇచ్చిన బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా? టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని, 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.